హలో ఎవ్రీవన్. సో మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్న నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పిక్టోరియల్ డ్రాయింగ్ కాన్సెప్ట్స్ నుంచి. సో మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారు అంటే, కన్స్ట్రక్ట్ అన్ ఐసోమెట్రిక్ డ్రాయింగ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ షోన్ ఇన్ ఫిగర్. సో మనకి ఇక్కడ ఇచ్చిన ఫిగర్ది మనకి లెఫ్ట్ సైడ్లో ఉన్నది ఫ్రంట్ ఫేస్, అండ్ కింద సైడ్లో ఉన్నది సారీ పైన ఉన్నది మనకి ఫ్రంట్ ఫేస్ వస్తుంది, అండ్ కింద ఉన్నది టాప్ వ్యూ అనేది వస్తుంది అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 30 degrees నుంచి మనం ఎలివేషన్ అనేది తీసుకున్నాం, లైక్ ఒక స్ట్రేట్ లైన్ తీసుకొని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన ఫిగర్స్ అనేది కరెక్ట్గా మనం చూస్తే ఒక క్యూబాయిడ్లో ఉన్నది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టూ స్టెప్స్గా డివైడ్ చేసుకుంటే, ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఒక క్యూబాయిడ్ని మనం డ్రా చేసుకొని ఇచ్చిన ఫిగర్స్ని దాని మీద ఇంప్లిమెంట్ చేస్తే ఫ్రంట్ సైడ్ నుంచి ఇచ్చిన వ్యూని తర్వాత టాప్ వ్యూని మనం యాజ్ పర్గా తీసుకుంటే మనకి ఫ్రంట్ వ్యూ అనేది వస్తుందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్యూబాయిడ్ని అయితే డ్రా చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక క్యూబాయిడ్ని తీసుకున్నాను అనమాట. సో మనకి ఇది 70 mm, ఇది 40 mm, అండ్ హైట్ వచ్చేసి 45 mm. సో మనకి ఇక్కడ ఫిగర్స్లో ఇచ్చిన యాజ్ పర్ డైమెన్షన్స్ తీసుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫ్రంట్ ఫిగర్ అనేది మనకి ఈ పాయింట్ నుంచి 25 mm డిస్టెన్స్లో, అండ్ కింద నుంచి 15 mm హైట్లో మనకి స్లాంట్ ఫిగర్ అనేది కట్ అయింది. అండ్ ఆల్సో మనకి ఫిగర్ అనేది ఒక 10 mm అలాగా తీసుకుందాం, బికాస్ మనకి ఇచ్చిన ఫిగర్స్లో అది ఎంత డిస్టెన్స్ అని మనకి మెన్షన్ చేయలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రంట్ ఫేస్ని మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేద్దాం. సో నేను ఇప్పుడు సైడ్ వ్యూ అనేది నేను డ్రా చేసుకున్నాను. అండ్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, మనకి కింద ఇది ఏదైతే ఈ డిస్టెన్స్ ఉందో మనకి కింద ఫిగర్లో కానీ పై ఫిగర్లో కానీ మనకి టూ ఫిగర్స్లోనే ఇవ్వలేదు. సో మనం ఇక్కడ 15 mm ఏదైతే ఇచ్చారో అదే హైట్ మనం ఇక్కడ తీసుకోవచ్చు. మనకు అక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి మనం ఇలా తీసుకున్న ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు మనం టాప్ వ్యూ అనేది తీసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ థింగ్ మనం అబ్జర్వ్ చేయాల్సిన థింగ్ ఏంటంటే, మనకి ఇచ్చిన పైన ఫిగర్లో మనకి ఈ ఏరియాలో డాటెడ్ లైన్స్ ఇచ్చారు, అంటే మనకు అక్కడ ఒక స్పేస్ హాలో స్పేస్ అనేది కట్ అయ్యి ఉందన్నమాట. సో అందుకని మనకి డాటెడ్ లైన్స్ అనేది మెన్షన్ చేశారు. సో మనం అక్కడ 10 mm హైట్ వరకు లోపల పార్ట్ అనేది కట్ అయింది. ఇప్పుడు కింద పార్ట్ చూస్తే మనకి 3-4 parts డివైడ్ అయ్యి ఉంది, అంటే దాని అర్థం మనకి ఇక్కడ వి షేప్లో పార్ట్ని కట్ చేశారని అర్థం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు టాప్ వ్యూని కూడా మనం ఇక్కడ ప్లేస్ చేసేద్దాం. సో నాకు ఇప్పుడు సెకండ్ ఫిగర్లోకి వచ్చేసరికి మనకి మధ్యలో కటింగ్ పార్ట్ అనేది ఉంది కదా, సో ఆ కటింగ్ పార్ట్ అనేది మనకి వి షేప్లో ఉంది. సో మనకి ఇటు నుంచి 10 mm, ఇటు నుంచి 10 mm ఇచ్చారు, అంటే మధ్యలో మనకి 20 mm గ్యాప్ ఉందన్నమాట. సో ఆ 20 mm మనం ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయాలి. సో 20కి ఈక్వల్ అంటే 10 mm కదా. సో ఆ 10 mm, ఇటు నుంచి 10 mm మధ్యలో నేను ఈక్వల్ పాయింట్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు ఈ పాయింట్ నుంచి నేను ఈ రెండింటిని ఇలాగా వి షేప్లో జాయిన్ చేశాను. సో నాకు ఇప్పుడు పైన పార్ట్ అనేది ఇలా ఎరేజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఇటు సైడ్ ఉన్న ఈ ఫేస్ని ఇటువైపు కూడా యాస్టేజ్గా మనం డ్రా చేసుకోవాలి, ప్యారలల్గా లైన్స్ డ్రా చేసుకోవాలి. సో ఫైనల్గా మనకి ఆన్సర్ అనేది ఇలా వస్తుందన్నమాట. థ్యాంక్ యూ.